హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకేఎస్. సో ఈరోజు మన ఒక టాపిక్, చిన్న టాపిక్, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ వీటికి సంబంధించినటువంటి ఈ టాపిక్ అన్ని టాపిక్స్లో మనకి ఎక్కడో ఒక్కడ కొంచెం వస్తూనే ఉంటుంది. దాని గురించి మనకి క్లారిటీ లేకుండా మనం అన్ని టాపిక్స్ని ఈజీగా నేర్చుకోలేము. సో ఏంటి ఆ టాపిక్ అంటే different kinds of majorities. Different kinds of majorities. ఏంటి different kinds of majorities అంటే మనకి మూడు రకాల majorities ఉన్నాయి. ఏంటవి? simple majority, special majority and special majority with ratification of states. First the simple majority, sadharana majority, special majority. alage special majority mariyu rashtrala amodam, కన్సెంట్ ఆఫ్ స్టేట్స్. ఈ కన్సెంట్నే మనం ఇంగ్లీష్లో ఇంకొక పదం రాటిఫికేషన్ అని కూడా వాడతాం. రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్. ఈ మూడు కూడా మెజారిటీలు మనకి యూజువల్గా లోక్సభ, రాజ్యసభల్లో అంటే పార్లమెంట్లో జరిగేటువంటి చట్టసభల్లో నార్మల్ చట్టాలు తయారు చేసేటప్పుడు యూజువల్గా సింపుల్ మెజారిటీతోనే చాలా వరకు చట్టాలని ఆమోదించడం జరుగుతుంది. మరి ఈ మూడు రకాలు ఎక్కువగా ఎక్కడ మనం ఉపయోగిస్తాము అంటే సవరణ, అమెండ్మెంట్. సో అమెండ్మెంట్ ప్రాసెస్లో అంటే రాజ్యాంగం యొక్క సవరణ చేసేటప్పుడు మనకి ఈ మూడు రకాల మెజారిటీలు కూడా దాంట్లో ఉంటాయి. అంటే కొన్ని అంశాలు మనం సింపుల్ మెజారిటీ తోటి, మిగిలిన ఈ రెండు స్పెషల్ అండ్ స్పెషల్ మెజారిటీ విత్ కన్సెంట్ ఆఫ్ రాటిఫికేషన్ అనేవి, ఈ రెండు కూడా మనం ఆర్టికల్ 368 ప్రకారం అమెండ్మెంట్ చేయడానికి ఉపయోగిస్తాం. అసలు ఏంటి సింపుల్ మెజారిటీ అంటే? ఫస్ట్ సింపుల్ మెజారిటీ, a majority of the members of each house present and voting. అంటే ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆ రోజు వచ్చినటువంటి సభ్యులలో మెజారిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్లాస్నే తీసుకోండి. 150 స్టూడెంట్లు ఉన్నారు. ఈ 150 స్టూడెంట్లలో మనకి మెజారిటీ, సింపుల్ మెజారిటీ, ఒక బిల్లు, నేను ఈ క్లాసే, ఇదే పార్లమెంట్, ఇక్కడున్న స్టూడెంట్సే మెంబర్స్. సో 150 మెంబర్స్ ఉన్నారు. నేను ఒక బిల్లును ప్రవేశపెట్టాను. సో బిల్ ప్రవేశపెడితే దాన్ని ఆమోదించాలి అంటే 150లో మనకి ఎన్ని ఓట్లు వస్తే బిల్లు ఆమోదం పొందుతుంది అనే విషయం తెలుసుకోవాలి. సో 150 ఓట్లలో మనకి కేవలం 76 ఓట్లు, అంటే 150/2 75. సో 50% కంటే ఎక్కువ, మోర్ దాన్ 50%, అంటే 76 ఓట్లు. 50% = 75 కదా. సో మోర్ దాన్ 50% కనుక మనకి ఓట్లు వచ్చాయంటే సింపుల్ మెజారిటీ తోటి ఆ బిల్లు ఆమోదించబడినట్లే. ఇక్కడ ఉన్నటువంటి 150 మందిలో మనకి 76 మంది కనుక మనం ప్రవేశపెట్టిన బిల్లుకి ఓటు వేస్తే, ఆమోదిస్తే ఆ బిల్లు పాస్ అయినట్లే. దాన్ని సింపుల్ మెజారిటీ అంటాం. ఆ మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ఈచ్ హౌస్, ప్రతి ఒక్క హౌస్లో, లోక్సభలో అలాగే రాజ్యసభలో ప్రతి బిల్లు కూడా 2 హౌసుల్లోనూ పాస్ అవ్వాలి. అది మనందరికీ తెలిసిన విషయమే. సో 2 హౌసెస్లోనూ ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టిన రోజు ఎంతమంది వచ్చారో వాళ్ళలో మెజారిటీ, ఓట్ చేసిన వాళ్ళల్లో మెజారిటీ. వచ్చి కూడా కూర్చుని ఓట్ చేయలేదనుకోండి, అప్పుడు అది ఓటింగ్ కిందకి రారు, అంటే ఆ ఓటు కిందకి మనం లెక్క చేయలేం వాళ్ళని. వచ్చిన వాళ్ళు అండ్ ఓట్ చేసిన వాళ్ళల్లో, వచ్చి ఓట్ చేసిన వాళ్ళల్లో మోర్ దాన్ 50% కనుక మెజారిటీ వస్తే అది సింపుల్ మెజారిటీ వచ్చినట్టే. దెన్ వాట్ అబౌట్ స్పెషల్ మెజారిటీ? స్పెషల్ మెజారిటీకి రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి. అదేంటి, అవేంటి అంటే, మొదటిది స్పెషల్ మెజారిటీలో రెండు పాయింట్స్ ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటి, టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ఈచ్ హౌస్లో మెజారిటీ ఒకటి, మెజారిటీ ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ఈచ్ హౌస్. రెండవది 2/3 మెజారిటీ ఆఫ్ present members, present and voting. Two-third majority of members present and voting. ఈ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ఈచ్ హౌస్లో మెజారిటీ ఏంటి అంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంట్ని తీసుకోండి. పార్లమెంట్లో మనకి రెండు హౌసెస్ ఉన్నాయి, ఒకటి లోక్సభ, ఒకటి రాజ్యసభ. లోక్సభలో మొత్తం సభ్యుల సంఖ్య 545, రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 250. ఓకే, సో మనకి లోక్సభ అంటే టోటల్ మెంబర్షిప్లో మెజారిటీ రావాలి అంటే ఈ 545 మందిలో సగం కంటే ఎక్కువ, మోర్ దాన్ 50% ఆఫ్ దిస్ 545 people. 545లో మెజారిటీ అంటే ఎంతమంది? 545 మందిలో మెజారిటీ అంటే 273 మంది. ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు స్పెషల్ మెజారిటీలో కనుక ఆ బిల్లు పాస్ చేయాలి అంటే రెండు కండిషన్స్ ఉన్నాయి దాంట్లో. మొట్టమొదటి కండిషన్ ఏంటి, టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ఈచ్ హౌస్. రెండు ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి రెండు సభలలోనూ కూడా మొత్తం సభ్యులలో మెజారిటీ. మొత్తం సభ్యులు 545 అయితే మనకి 273 ఓట్లు వస్తే ఇమీడియట్గా మనకి బిల్లు పాస్ అయినట్టే, టోటల్ మెంబర్షిప్లో మనకి మెజారిటీ వచ్చినట్టే. ఇక 545లో మిగిలిన సంఖ్య అంతా, మిగిలిన సభ్యుల సంఖ్య 272, మొత్తం రెండు కలిపితే 545. అంటే 545 మెంబర్స్లో సగం కంటే ఎక్కువ మంది ప్రోగా ఒక బిల్లుకి ఓట్ చేస్తే మనకి టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్లో మనకి మెజారిటీ వచ్చినట్టే. స్పెషల్ మెజారిటీలో ఏదైనా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అది పాస్ అవ్వాలంటే మొదటి కండిషన్ ఏంటి, లోక్సభలో అయితే కనీసం 273 మంది ప్రోగా ఓట్ చేయాలి. దెన్ వాట్ అబౌట్ రాజ్యసభ? రాజ్యసభలో అయితే 126 మంది, అంటే సగం కంటే ఎక్కువ. 125 అయితే సగం, ఒక్క ఓటు ఎక్స్ట్రా పడితే సగం కంటే ఎక్కువ ఓట్లు వచ్చినట్టే, అంటే మెజారిటీ వచ్చినట్టే. టోటల్ మెంబర్షిప్లో రాజ్యసభలో కనుక ఏదైనా బిల్లు ప్రవేశపెట్టి అక్కడ మనకి స్పెషల్ మెజారిటీ తోటి ఓటు అంటే పాస్ అవ్వాలి అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి, టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ఈచ్ హౌస్. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 250 కనుక స్పెషల్ మెజారిటీతో ఏదైనా బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టి అక్కడ పాస్ అవ్వాలి అంటే కనీసం మనకి 126 మంది ప్రోగా ఓట్ చేయాలి. ఫైన్, ఇప్పుడు రెండవ కండిషన్ విషయానికి వస్తే 2/3 మెజారిటీ అంటున్నాం. అంటే ఈరోజు బిల్లు ప్రవేశపెట్టిన రోజు వచ్చి ఓటు వేసిన వాళ్ళల్లో 2/3 ఓట్లు అంటే రావాలి, 2/3 మెంబర్స్ ప్రోగా ఓట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మనం ఒక ఈ క్లాస్నే తీసుకోండి, లేదా లోక్సభలో 545 మందికి గాను ఈరోజు 300 మంది వచ్చారు. లోక్సభలో ఒక బిల్లు ప్రవేశపెట్టాం, అది స్పెషల్ ప్రావిజన్స్ తోటి స్పెషల్ మెజారిటీ తోటి పాస్ అవ్వాలి. సో ఈరోజు వచ్చిన సంఖ్య 300. సో ఈ 300 మందిలో మనకి రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఫస్ట్ కండిషన్ 273 మంది కనీసం ఓట్ చేయాలి ఆ 300 మందిలో. అలాగే సెకండ్ కండిషన్ ఏంటి, 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. అంటే వీళ్ళల్లో 2/3 మంది అంటే 200 మంది. బిల్లు ప్రవేశపెట్టారు, ఈరోజు కేవలం 300 మందే వచ్చారు సభకి. ఒక బిల్లు ప్రవేశపెట్టారు కానీ అది స్పెషల్ మెజారిటీ తోటి పాస్ అవ్వాలి. అంటే మనకి రెండు కండిషన్స్ ఉన్నాయి స్పెషల్ మెజారిటీ తోటి. 2/3 అనే రెండవ కండిషన్ చూస్తే కేవలం 200 ఓట్లు వస్తే ఈ కండిషన్ ఫుల్ఫిల్ అవుతుంది, 2/3 మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఈరోజు వచ్చిన వాళ్ళల్లో 2/3 మంది అంటే 200 మందే అవుతారు. కానీ ఈ ఫస్ట్ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి అంటే వచ్చిన వాళ్ళు 300 మంది అయినప్పటికీ 273 మంది ఖచ్చితంగా ఓటు చేయాలి. అలా ఓటు చేస్తేనే ఫస్ట్ కండిషను సాటిస్ఫై అవుతుంది. రెండవ కండిషన్ రెండవ కండిషన్ కింద కేవలం 200 ఓట్లు కాబట్టి 273లోనే 200 కూడా ఉన్నాయి కాబట్టి ఈ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. సో మనకి ఇంకా బాగా అర్థం అవడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎక్కువ మంది వచ్చారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సభలో 510 మంది వచ్చారు, మొత్తం సభ్యుల సంఖ్య 545. కానీ ఈరోజు సభకి లోక్సభకి 510 మంది వచ్చారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మనకిక్కడ రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ కావాలి. ఒకటి కనీసం ఫస్ట్ కండిషన్లో 273 ఓట్లు రావాలి. రెండవ కండిషన్ ఏంటి, ఆ రోజు వచ్చిన వాళ్ళల్లో 2/3 మంది అంటే ఒకసారి 170 అంటే 340. సో 340 పీపుల్. ఇక్కడ చూడండి ఇందాక మనకి ఈ సెకండ్ కండిషన్లో కేవలం 200 మంది ఓటేస్తే బిల్లు పాస్ అయిపోతుంది అనుకున్నాం. ఎందుకు, ఆ రోజు వచ్చిన సంఖ్య 300 కనుక. కానీ అదే 510 మంది కనుక సభలో ఉండి ఉంటే, బిల్లు ప్రవేశపెట్టినప్పుడు 510 మంది కనుక సభలో ఉండి ఉంటే అప్పుడు మనకి కనీసం ఇది ఈ రెండవ కండిషన్స్ కింద 340 మంది ఓటు వేయాలి ప్రోగా. సో అప్పుడు చూడండి ఇది చిన్న నంబర్ అయిపోయింది ఫస్ట్ కండిషన్లో, రెండవది పెద్ద నంబర్ అయిపోయింది. సో ఇలాగా ఆ రోజు వచ్చినటువంటి సభలో ఉన్నటువంటి మెంబర్స్ని బట్టి ఈ రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ అవుతూ ఉంటాయి. ఒక్కో రోజు మనకి తక్కువ మంది వచ్చినప్పుడు ఇది ఈజీగా, ఈ సెకండ్ కండిషన్ ఈజీగా అయిపోతుంది, ఫస్ట్ కండిషన్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. సో ఏ తర్వాత మనకి స్పెషల్ మెజారిటీ అంటే 2 కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఒకటి టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ఈచ్ హౌస్లో మెజారిటీ రావాలి. లోక్సభ అయితే 273 మంది కనీసం ఓట్ చేయాలి మొదటి కండిషన్ ప్రకారం. రాజ్యసభ అయితే 126 మంది కనీసం ఓటు చేయాలి. రెండవ కండిషన్ విషయానికి వస్తే ఆ రోజు వచ్చినటువంటి సభ్యులలో 2/3 మంది ప్రోగా ఓట్ చేయాలి. అప్పుడు స్పెషల్ మెజారిటీ తోటి ఒక బిల్లు పాస్ అవ్వబడుతుంది. సో నెక్స్ట్ థర్డ్ కైండ్ ఆఫ్ మెజారిటీ విషయానికి వస్తే, సో థర్డ్ కండిషన్కి వస్తే, స్పెషల్ మెజారిటీ విత్ కన్సెంట్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల ఆమోదం. రాష్ట్రాల యొక్క ఆమోదం. ఇక్కడ ఈ మెజారిటీ ప్రకారం మనకి ఇక్కడ 3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటేంటి, స్పెషల్ మెజారిటీలో చెప్పుకున్నటువంటి 2 కండిషన్స్ ఇక్కడ ఉంటాయి. అవేంటి, టోటల్ మెంబర్షిప్లో మెజారిటీ, టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ఈచ్ హౌస్ మెజారిటీ. దీనికే ఇంకొక పేరు అబ్సొల్యూట్ మెజారిటీ. 545 మంది లోక్సభలో ఉంటారండి. అయితే సభ్యుల సంఖ్య 545, కానీ ప్రతి లోక్సభలో 545 మంది ఒక్కొక్కసారి ఉండరు. కొన్ని లోక్సభలలో కేవలం 543 మందే ఉంటారు. ఇద్దరు 2 సీట్లు ఖాళీగా ఉండొచ్చు, కొన్ని సీట్లు వేకెంట్గా ఉండొచ్చు, నామినేట్ చేయబడకపోవచ్చు, కొన్ని సీట్లు ఫిల్ కాకపోవచ్చు. అయినప్పటికీ మొత్తం మెంబర్షిప్ని లెక్క పెట్టుకునే మెజారిటీని చూసుకోవాలి. అంటే కనీసం లోక్సభలో అయితే 273 సీట్లు 73 ఓట్లు, రాజ్యసభలో అయితే 250 మొత్తం సంఖ్య కాబట్టి కనీసం 126 ఓట్లు వస్తేనే ఈ అబ్సల్యూట్ మెజారిటీ సాధించినట్టు అవుతుంది. ఈ స్పెషల్ మెజారిటీ రెండవ కండిషన్ మనకందరికీ తెలుసు, 2/3 మెజారిటీ. ఆ రోజు వచ్చిన వాళ్ళల్లో 2/3 మెజారిటీ. ఇక మూడవ కండిషన్ ఏంటి? రాష్ట్రాల ఆమోదం. రాష్ట్రాల ఆమోదం అంటే మనకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 29 రాష్ట్రాలు ఉన్నాయి. సగం రాష్ట్రాలు ఆమోదిస్తే చాలు. ఒక బిల్లు స్పెషల్ మెజారిటీ మరియు రాష్ట్రాల ఆమోదంతోనే అంటే పాస్ చేయాలనుకున్నప్పుడు ఉన్న మొత్తం రాష్ట్రాల సంఖ్యలో కేవలం సగం రాష్ట్రాలు ఆమోదిస్తే చాలు. సగం కంటే ఎక్కువ అక్కర్లేదండి. ఇక్కడ సగం రాష్ట్రాలు ఒక బిల్లుని యాక్సెప్ట్ చేస్తే చాలు. సో సగం రాష్ట్రాలు అంటే 29లో సగం అంటే ఏమవుతుంది చెప్పండి? 29లో సగం అంటే ఏమవుతుంది? 14.5 అవుతుంది కదా. సో 14.5 స్టేట్స్ ఉండవు కాబట్టి కనీసం 15 రాష్ట్రాలు ఆమోదిస్తే ఈ మూడవ రకం మెజారిటీ తోటి ఒక బిల్లు పాస్ అవ్వబడుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ మెజారిటీస్: సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ అండ్ స్పెషల్ మెజారిటీ విత్ కన్సెంట్ ఆఫ్ ద స్టేట్స్. దీని తర్వాత మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్స్లో అమెండ్మెంట్లో కానీ, ఎమర్జెన్సీల్లో కానీ, లేదా పార్లమెంట్కి సంబంధించినటువంటి విషయాలలో కానీ ఈ మెజారిటీలు ఎక్కువగా వస్తూనే ఉంటాయి. సో ముందుగా మనం వీటి గురించి తెలుసుకుని ఉంటే కనుక ఆ టాపిక్స్ మనకి ఈజీగా అయిపోతాయి, అర్థమవుతుంది. సో ఈరోజు మనం మెజారిటీస్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మీరు నెక్స్ట్ టాపిక్ని చూడడానికి రెడీగా ఉండండి. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.